వైర్స్ ఉంటాయి. ఈ వైర్స్ నుంచి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇది మెయిన్ బస్ అని తీసుకున్నాం ఇక్కడ మనం. సో మెయిన్ బస్ ఏంటంటే ఉన్న పార్ట్స్ అన్నిటి నుంచి మనకి ఈ బస్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ లైన్ అనే దానికి పార్ట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి. సో దాని వల్లే దీన్ని బ్యాక్ లేన్ బస్ అంటాం, అంటే ఒక బ్యాక్ బోన్ అంటే మెయిన్. ఒకవేళ ఈ బస్ లేకపోయింది అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందా? పాస్ అవ్వదు. మీరు ఎంత ఇన్పుట్ ఇచ్చినా అది ఎక్కడ స్టోర్ చేసుకోవాలో తెలియదు. మెమరీ అలా ఉంది, కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దీన్ని పాస్ చేయాలంటే ఒక వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలి. అవునా? నువ్వు ఇక్కడ నుంచి తిరగలేదు, నీ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది, కానీ నువ్వు చిన్న ఫీజ్ కట్టడానికి వెళ్ళదు, నీకు స్టెప్స్ లేవు. అప్పుడు ఎలా వెళ్తావు నువ్వు? గాల్లో తేలుకుంటూ వెళ్తావా? పైనుంచి కిందకు చూస్తే బతుకుతావా? అందుకే కదా నీకు స్టెప్స్ అనేవి తీసుకెళ్తారు. సో ఈ బస్ అనేది చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? సో ప్రాసెసర్, మెమరీ, హార్డ్ డిస్క్, కీబోర్డ్, మానిటర్. మానిటర్ అంటే ఏంటి? మీకు ఏదైతే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుందో అది మానిటర్. ప్రాసెసర్
ప్రాసెసర్ అంటే ఏంటి మీ సిపియు అందిట్లో ఏమేం ఉంటాయి మీకు అందిట్లో ఏమేం ఉంటాయి మీకు కంట్రోల్ యూనిట్ ఏఎల్యు అంటే ఏంటి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే మీరు ఇచ్చిన నంబర్స్ ఏ గాని ఆల్ఫాబెట్స్ ఏ గాని దాన్ని బైనరీ కోడ్ లో చేంజ్ చేసి మీకు అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అర్థమవుతుందా మెమరీకి హార్డ్ డిస్క్ కి డిఫరెన్స్ ఏంటమ్మా మెమరీకి హార్డ్ డిస్క్